మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు భారతదేశంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని ప్రపంచంలోనే అగ్రగామిగా భారత దేశాన్ని నిలిపిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్, మండల అధ్యక్షుడు శివరాములు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా నాయకురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కొండపర్తి నరేందర్, బీజేపీ నాయకులు పోలీస్ దేవేందర్, నర్సింహులు వెలుముల సిద్ధిరాములు, సుందర్ సింగ్, ఆకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క కార్యకర్తకు. 1951 స్వాతంత్రానంతరం జనసంఘ్ ఏర్పడినప్పటికీ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అదేవిధంగా జాతి యొక్క అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి 1980 భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. దాంతోపాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం కలిగి ఉండడం భారతీయ జనతా పార్టీకే సాధ్యం. అంతేకాకుండా ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్రను, భారతదేశాన్ని ప్రపంచ దేశాల కంటే మున్ముందుకు తీసుకుపోయే దిశగా ఎన్డీఏ హయాంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. భారతదేశ హిందూ ప్రజలకి మరియు బీజేపీ కార్యకర్తలకి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 2023 మన తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని మనమందరం ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్లాలని. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 41 సంవత్సరాలు పురస్కరించుకొని విజయవంతంగా 2 MP నుంచి ఈ రోజున ప్రపంచమే ఎదుగుసే విధంగా సిద్ధాంతాల పరంగా ఒకే విధంగా ఏ మిగతా వాళ్ళు ఏ కుతంత్రాలు శక్తులు ఏం చేసినప్పటికీ దేశం ముఖ్యం, దేశం యొక్క అభివృద్ధి ముఖ్యం, దేశ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు 41 సంవత్సరం పురుచుకుని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.